కారుగుర్తుకి ఓటు వేయాలంటూ రేకుర్తి మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. నగరంలోని రేకుర్తిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తూ విభిన్నంగా ప్రదర్శన చేపట్టారు. ఆలంపూర్ సభలో రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గ సమస్యలపై కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమస్యలపై ఢిల్లీ పాలకులను అడగడమేంటని ప్రశ్నించారు. తెలంగాణను ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే ఇదే పరిస్థితి నేలకొంటుందని తెలియజెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రాణ త్యాగాలకు సైతం లెక్క చేయని సీఎం కేసీఆర్ మరోసారి అధికారం కల్పించాలంటూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులంతా భూ కబ్జాకోరులని, ఆనాడు తెలంగాణకు అడ్డుపడిందే కాంగ్రెస్ బీజేపీలు అన్నారు. కేసీఆర్ మాటిస్తే తప్పనని, పనులు చేస్తూ అభివృద్ధి చేస్తారని గుర్తు చేశారు. నందిల్లి ప్రకాష్ అతనితో సోదరితో కలిసి చేసిన ప్రదర్శనను ఇప్పుడు చూద్దాం. అలంపూర్లో ఆర్డీఏ సమస్య ఉంది, మా ప్రజల సమస్య తీర్చవా సిద్ధన్న అని కర్ణాటక ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు. లేదండి, ఆయన సిద్ధం ఏం చేసిన, అరే అమ్మ నేనే ఇది ఊడుతుందా ఉంటుందా సీఎం పదవి, వాడు డిప్యూటీ సీఎం సుమ గారు నేను చెప్తా సీఎం అని వాడు అంటున్నా, సీఎం పదవి ఉంటావు పిక్చర్ రాగలేదు ఢిల్లీ రాగలేదు తెలుసు. నేను నీ ఆర్డీఏ సమస్య, అలంపూర్లో ప్రజల సమస్య, ఆర్డీఏ సమస్య నేను ఢిల్లీలో నాయకులు అడుగుతా తమ్మి, అడిగినాక నేను చెప్తా, అంతవరకు నువ్వు నా పేరు తీయకు, నేను నన్ను దొంగలు చేస్తారా తమ్మి అని ఆయనతో ఆ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ నాయకులు అడిగి చెప్తానని అడగాలి. రేవంత్ రెడ్డి ఏం చేసాడు, ఢిల్లీ నాయకులు అడుగుతాడట అన్నాడు. ఇక చూసుకో జనం అంతా స్టేజ్ కట్టి దొంగలు దొరకటి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి దొరకటి.